హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి ఇంకా కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. సో ఈ ఒక్కరోజులో ఏమైనా జరగచ్చు. థర్స్డే కంప్లీట్ అయ్యేసరికి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్లో అయితే ఫినాలే అస్త్ర టాస్క్లు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిలో అయితే ఎక్కువ పాయింట్స్తో అమర్, ప్రశాంత్ వీరిద్దరు అయితే లీడింగ్లో ఉన్నారు. ఇప్పుడే వచ్చిన న్యూస్ ప్రకారం చూసుకుంటే ప్రశాంత్ 9th టాస్క్ కూడా గెలిచి అందరికంటే లీడ్లో ఉన్నట్టయితే తెలిసింది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ అదే కానీ జరిగిందంటే ఫినాలే అస్త్ర కూడా పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటాడు. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓటింగ్ లో కూడా ప్రశాంత్ దూసుకుపోతూ ఉన్నాడు. ఇక శివాజీ అయితే సెకండ్ ప్లేస్ లో ఉండగా యావరైతే థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 4 ప్లేసెస్ లో ఉన్న ప్రియాంక, శోభ, అర్జున్, గౌతమ్ ఈ నలుగురు కూడా డేంజర్ జోన్ లో అయితే ఉన్నారు. ప్రశాంత్ దగ్గరున్న ఎవిక్షన్ పాస్ ని 14th వీక్ యూజ్ చేస్తానని తనైతే క్లారిటీగా చెప్పడం జరిగింది. కానీ దీనిని ఈ వారం యూజ్ చేయడానికి బిగ్ బాస్ టీమ్ అయినది ప్రయత్నిస్తుంది. దీనిలో భాగంగా యావర్ని కానీ శివాజీని కానీ ప్రశాంత్ని కానీ ఈ ముగ్గురులో ఎవరినైనా లాస్ట్ 2 మెంబర్స్ లో ఉంచి ఇప్పుడు యూజ్ చేస్తావా లేదా అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీక్ గౌతమ్కే డేంజర్ అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫీమేల్ కంటెస్టెంట్ ని ఈ వీక్ అయితే పంపించరు. ఎవిక్షన్ పాస్ కూడా ఉంది కాబట్టి ఈ వీక్ పక్క డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండదు, సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.